నమస్తే, వెల్కమ్ టు స్పాట్లైట్. గత పాలకులు వ్యవసాయం దండగా అన్నారు, మేం పండుగ చేసి చూపిస్తున్నాం. తెలంగాణ వాళ్లకు వ్యవసాయం చేయటం రాదన్నారు. మేం దేశంలోనే నంబర్ వన్ గా చేసి చూపించాం. ఇవి పాలకులు చెప్పుకుంటున్న బడాయి మాటలు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి పూర్తిగా భిన్నంగా ఉంది. సర్కారు రైతు బంధు ఇచ్చామంటోంది, కానీ అవి రైతుల దగ్గరకు చేరాయా లేదా అనేది మాత్రం పట్టించుకోవటం లేదు. పెట్టుబడికి డబ్బులేవు, నకిలీ విత్తనాలు నట్టేటం ముంచుతున్నాయి, చివరకు పంట అమ్ముకుందామన్నా ఎదురుచూపులే. ఎందుకిలా అవుతోంది? ఇంతకీ సర్కారు ఏం చేస్తోంది? రైతుల కష్టాలు ఎందుకు తీరటం లేదు? ఇవాల్టి స్పాట్లైట్లో చూద్దాం. నేను రైతును, మాది రైతు ప్రభుత్వం. రైతులకు మాకంటే ఎక్కువ మంచి పనులు ఎవరూ చేయలేదు. రైతు బంధుతో రైతుల జీవితాలు పూర్తిగా మార్చేశాం. ఇవి ప్రతి చోట సీఎం కేసీఆర్ చెప్పే మాటలు. రైతు బంధు అందక, పాత అప్పులు తీరక, కొత్త అప్పులు పుట్టక రైతులు అరిగోసపడుతున్నారు. రైతు బంధు డబ్బుల్ని పాత బాకీ వడ్డీ కింద లెక్కలేసుకుంటున్నాయి బ్యాంకులు. పెట్టుబడికి పైసల్లేక, బయట అప్పు పుట్టక చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ఇప్పుడే హడావిడి మొదలుపెట్టింది ప్రభుత్వం. రైతు బంధు డబ్బులు ఆపొద్దని, వడ్డీల కింద తీసుకోవద్దని ఆదేశించింది. డబ్బులు ఫ్రీజ్ చేయలేదని, ఒకవేళ చేసినా అవి రైతులకు ఇచ్చేస్తామని ప్రకటించాయి బ్యాంకర్లు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. ఈ సమయానికి రైతులంతా వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండాలి. దుక్కులు దున్నుతూ విత్తనాలు వేస్తూ ఉండాలి. ఇదంతా జరగాలంటే పెట్టుబడికి డబ్బులు ఉండాలి. ప్రభుత్వం కూడా తాము పెట్టుబడి సాయం ఇస్తున్నామని చెప్తోంది. రైతు బంధు పేరుతో ప్రపంచంలో ఎక్కడా లేని కార్యక్రమాన్ని తీసుకొచ్చామని చెప్పుకుంటోంది. కానీ రైతు బంధు డబ్బులు చేతికందగా రైతులు నానా తిప్పలు పడుతున్నారు, బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. సర్కార్ నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చింది. రైతులకు 100,000 రూపాయలలోపు రుణాలు మాఫీ చేస్తామని గతంలో సర్కార్ చెప్పింది, కానీ దాన్ని అమలు చేయడంలో విఫలమయ్యారు. రుణాలకు వడ్డీ పెరిగిపోయి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సర్కారు రుణమాఫీ చేయకపోవటం వల్ల ఇప్పుడు రైతు బంధు పైసలకు బ్యాంకులు ఎసరు పెట్టాయి. రైతుల అకౌంట్లను హోల్లో పెట్టి ఖాతాల్లోని డబ్బులు తీసుకోకుండా ఫ్రీజ్ చేస్తున్నాయి బ్యాంకులు. రైతు బంధు పైసల్ని వడ్డీ కింద జమ చేసుకుంటున్నాయి. అకౌంట్లు ఫ్రీజ్ చేయటంతో వడ్డీకి పోను మిగిలిన అమౌంట్ కూడా తీసుకోలేకపోతున్నారు రైతులు. వడ్డీ కట్టి లోన్ రెన్యువల్ చేసుకున్నాకే మిగిలిన పైసలు తీసుకోవాలని బ్యాంకులు తేల్చి చెప్తున్నాయి. రైతు బంధు పైసలు వానాకాలం పెట్టుబడికి పనికి వస్తాయనే ఆశతో బ్యాంకులకు వెళ్తున్న రైతులు తమ అకౌంట్లను హోల్లో పెట్టిన విషయం తెలిసి లబోదిబోమంటున్నారు. కొందరైతే బ్యాంకుల ఎదుటే ఆందోళనకు దిగుతున్నారు. వరుస నష్టాలతో కోలుకోలేని స్థితిలో ఉన్నారు రైతులు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పును తీర్చలేకపోయారు. రైతు బంధు వస్తే అప్పు తీర్చొచ్చు, పెట్టుబడికి ఉపయోగపడతాయని అనుకున్నారు. కానీ ఇప్పుడు లోన్ రెన్యువల్ చేస్తే తప్ప అకౌంట్ యాక్టివేట్ కాదు. వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న టైంలో రైతుల చేతిలో చిల్లి గవ్వలేదు. వానాకాలం సీజన్లో రైతు బంధు కింద 63,25,695 మంది రైతుల ఖాతాల్లో 7,508.78 కోట్ల రూపాయలు జమ చేసింది సర్కార్. ఇప్పటికే కొందరి అకౌంట్లలో డబ్బులు జమ అయ్యాయి. ఎక్కువ భూమి ఉన్నవారి అకౌంట్లలో జమ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు దాదాపు 50 లక్షలు రైతుల అకౌంట్లోకి డబ్బులు జమయ్యాయి. అకౌంట్లలో రైతు బంధు డబ్బులు పడినట్లు రైతుల ఫోన్కి మెసేజ్లు వస్తున్నాయి. పెట్టుబడికి డబ్బులు దొరికాయని వారు సంతోషపడుతున్నారు. డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళితే గాని అసలు విషయం తెలియటం లేదు. అమ్మగారు పేరు మీదను, మరి మా నాన్నగారి పేరు మీద 5.5 ఎకరాల భూమి ఉందండి. మాకు కేసీఆర్ గారు ప్రకటించినట్టు 2 రైతు బంధులు కూడా వచ్చినాయండి. కానీ మేము ఏదైతే మా అమ్మ నాన్నలు క్రాప్ లోన్ తీసుకున్నారో దాన్ని దృష్టిలో పెట్టుకుని బ్యాంకు వాళ్ళు ఆ వచ్చిన అమౌంట్ మొత్తం గత 4 విడతలుగా మొత్తం హోల్డ్లో పెట్టేసుకున్నారండి. వెళ్ళేసి ఆ పడ్డ అమౌంట్ అన్నా కట్ చేసుకుని హోల్డ్ తీసేయమన్నా తీయట్లేరు. ప్లస్ మాకు కావాల్సిన రైతు బంధు సాయం చేయమన్నా కూడా చేయట్లేరండి. మాకు ఈ డబ్బులు రాకుండా ఇప్పటికీ 90-70 వేలు అకౌంట్లలో ఉన్నాయి. రెండు పాస్బుక్ల మీద 1 రూపాయి కూడా మాకు ఇవ్వట్లేరు. అలా అని చెప్పేసి అప్పు కూడా కట్ చేసుకుంటలేరండి. దీని గురించి ఏదన్నా చర్య తీసుకొని మా డబ్బులు మాకు క్లియర్ అయిన అవ్వాలి, లేకుంటే అప్పన్న క్లియర్ అయ్యేటట్టు చూడాలి. రైతులు పండుగ చేసుకుంటున్నారని సర్కార్ గొప్పలు చెప్పుకుంటోంది, కానీ వాస్తవ పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. సర్కార్ తీరుతో అప్పుల పాలై రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్ జిల్లా నర్నూరు మండలం తాడి హత్నూరుకు చెందిన చౌహాన్ అరవింద్ అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన పంట పొలానికి సంబంధించిన డబ్బులు బ్యాంకులో జమ అయ్యాయి. తీరా అవి డ్రా చేసుకుందామని వెళ్లేసరికి వడ్డీ కింద జమ చేసుకున్నామని బ్యాంకు సిబ్బంది చెప్పారు. దీంతో పెట్టుబడి ఖర్చులు లేక పంట ఎలా సాగు చేయాలో అర్థం కాక అరవింద్ ప్రాణాలు వదిలాడు. రైతు బంధు పైసలు అకౌంట్ లో పడ్డా, మళ్ళీ ఈజీఎస్ ఉపాధి హామీ పేమెంట్ అకౌంట్ లో పడిన తర్వాత ఆయన కొన్ని ఆయన కూలి పని చేసిన మళ్ళీ బయట వర్క్ చేసి పైసలు జమా చేసిన పైసలు కూడా అకౌంట్ లో వేసిండ్రు. ఆ తర్వాత పైసలు లేపుదామనేసి రైతు బంధు పడింది, మరి విత్తనాలు నాటేందుకు పైసలు వచ్చిందనేసి బ్యాంక్ పోయి మళ్ళీ మేనేజర్ తోటి మాట్లాడిండ్రు. మాట్లాడిన తర్వాత కూడా బ్యాంక్ మేనేజర్ సీదా ఇంకా మీ బ్యాంక్ లోన్ క్లియర్ చేయగానే ఇంక పైసలు దొరుకుతుంది లేక మనము ఈ హోల్డ్ ని తీయలేము అనేసి సీదా
బ్యాంక్ మేనేజర్ చెప్పంగానే మరి బాబాయ్ బయట కూడా అప్పుల కోసం ట్రై చేసిండు. ట్రై చేసినా కూడా బయట అప్పు దొరకక మరి ఆయన మనస్తాపానికి గురి అయి ఆత్మహత్య చేసుకున్నారు. క్రాప్ లోన్లు రెన్యువల్ చేసుకుని రైతుల అకౌంట్లను హోల్డ్లో పెడుతున్నాయి బ్యాంకులు. వడ్డీ కట్టి రెన్యువల్ చేసుకున్నాకే రైతు బంధు సొమ్ము డ్రా చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నాయి. కరీంనగర్ జిల్లాలో క్రాప్ లోన్ రెన్యువల్ ఫారం మీద సంతకం పెట్టించుకుని మిగిలిన డబ్బు డ్రా చేసుకునేందుకు పర్మిషన్ ఇస్తున్నారు. కామారెడ్డి, జనగామ జిల్లాలోని బ్యాంకర్లు వడ్లు అమ్మిన డబ్బుల్లోంచి కూడా లోన్ అమౌంట్ ని కట్ చేసుకుంటున్నారు. బ్యాంక్ ఎన్ని లైన్ లో 2 గంటల పాటు నిల్చున్నాము. నిల్చుండే తీరా మేము దగ్గరికి వెళ్ళేసరికి మీకు ఇట్లా క్రాప్ లోన్ ఉంది, మీకు రైతు బంధు మేము ఇవ్వడం జరగదు అని చెప్పి వెనక్కి పంపించారు. గత సీజన్ లో కూడా ఇవ్వచ్చిన రైతు బంధు అమౌంట్ కూడా మాకు ఇప్పటి వరకు చేరలేదు. క్రాప్ లోన్ ఉన్న కారణంగా మాకు రైతు బంధు ఇస్తలేదు. ఇప్పుడు మాఫీ చేయకుండా ఇట్లా రైతు బంధు ఇచ్చినా కూడా బ్యాంకు వాళ్ళు పట్టుకోవడం జరుగుతుంది. దయచేసి మాకు రైతు బంధు రాకున్నా పర్లేదు కానీ మా క్రాప్ లోన్ మాఫీ చేసినా బాగుంటుందని కోరుతున్నాము. ప్రభుత్వం రుణమాఫీ చేస్తామని చెప్పాక చాలా మంది రైతులు లోన్లు రెన్యువల్ చేయకుండా వదిలేశారు. దీంతో ఇప్పుడు రైతు బంధు డబ్బులు అకౌంట్లలో పడగానే ఎక్కడికక్కడ ఫ్రీజ్ చేస్తున్నాయి బ్యాంకులు. బ్యాంకులు కూడా ప్రభుత్వం నుంచి రెస్పాన్స్ వస్తుందేమోనని ఎదురు చూశాయి. కానీ ఎలాంటి సమాధానం రాలేదు. దీంతో అకౌంట్లో ఫ్రీజింగ్ మొదలు పెట్టాయి. ఇప్పటి వరకు యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ కూడా ఇవ్వలేదని బ్యాంకర్లు అంటున్నారు. రుణమాఫీ ఆలస్యమవుతున్న ఇలాంటి పరిస్థితుల్లో రైతుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలి. బ్యాంకులతో మాట్లాడి డబ్బులు ఫ్రీజ్ కాకుండా చూడాలి. కానీ ఆ పని జరగటం లేదు. రైతులకు రక్షణ కల్పించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదు. రైతులకు ఇప్పుడు ఏవి అవసరమో కూడా పట్టించుకోకుండా రైతు బంధు అకౌంట్ లో వేశామని, రైతులు పండుగ చేసుకుంటున్నారని సీఎంతో సహా మంత్రులంతా చెప్పుకుంటున్నారు. మన ఆయన పేరు మీద 3 ఎకరాల 33 గంటల భూమి ఉన్నది. అయితే దానికి వాడినటువంటి ఇంతకు ముందు వాటి వానాకాలం పైసలు పడితేనే రైతు బంధు క్రాప్ లోన్ కింద దాంట్లో జమ చేసుకున్నారు. మన ఆయన తీసుకుని బ్యాంక్ దగ్గర పోతే ఓచర్ రాసి లైన్ పెడితే కూడా నీ అకౌంట్ హోల్డ్ లో ఉంది, నీ క్రాప్ లోన్ ఉంది, దాని కిందకి ఇవి పట్టుకుంటున్నాం, ఈ క్రాప్ లోన్ రెన్యువల్ చేయలేదు, నీ పైసలు ఇవ్వమని చెప్పారు సార్ మా నాయనకు. క్రాప్ లోన్ తీసుకుని 2 నుంచి 3 సంవత్సరాలైనా రెన్యువల్ చేసుకుని రైతుల అకౌంట్లు మాత్రమే హోల్డ్ లో పెట్టామని కొందరు బ్యాంక్ అధికారులు చెప్తున్నారు. రైతులు ఆర్ఓఆర్ పహాన్ని తీసుకొచ్చి రెన్యువల్ చేసుకోవాలని అంటున్నారు. రెన్యువల్ చేసుకున్న రైతుల అకౌంట్ అన్హోల్డ్ చేస్తామని చెప్తున్నారు. రెన్యువల్ చేసుకోలేదన్న కారణంతో రైతులపై అధిక వడ్డీ వసూలు చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము తీసుకున్న లోన్పై 7 నుంచి 14% వడ్డీ వసూలు చేస్తున్నారని చెప్తున్నారు. రైతు బంధు డబ్బులు రుణమాఫీ కిందికి జమ చేసుకుంటున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి ఫిర్యాదులందాయి. అయినా ఫలితం శూన్యం. అధికారులు బ్యాంకులతో మాట్లాడానని మంత్రి చెప్తున్నారు. కానీ బ్యాంకులు మాత్రం రైతుల నుంచి బలవంతంగా డబ్బులు లాగేసుకుంటూనే ఉన్నాయి. రైతుల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. వాస్తవానికి రైతు చేసిన తప్పేం లేదు, అంతా సర్కార్ నిర్లక్ష్యమే. ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఇచ్చిన మాట తప్పటంతోనే అసలు సమస్య వచ్చింది. రుణమాఫీ చేస్తాం, అప్పులు కట్టకండి అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పారు. సర్కారు మీద భరోసాతో కొందరు రైతులు క్రాప్ లోన్ కట్టలేదు. ఆ భరోసానే ఇప్పుడు వారిని బాధల పాలు చేస్తోంది. 2018లో ఇచ్చిన హామీ ఇప్పటి వరకు అమలుకు నోచుకోలేదు. ఎప్పుడు అమలవుతుందో కూడా తెలియని పరిస్థితి. ఒక్కసారి కాదు, పదే పదే అదే హామీ ఇచ్చిన సీఎంకు అమలు చేయాలనే విషయం గుర్తుకు లేకపోవటం విడ్డూరం. రాష్ట్ర రైతులు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామంటూ శాసనసభ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒక్కో రైతుకు 100,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని 2018లో ప్రకటించారు. 2018 డిసెంబర్ 11 లోపు రైతులు తీసుకున్న 100,000 అంతకంటే తక్కువ ఉన్న క్రాప్ లోన్లను మాఫీ చేస్తామని 2018 ఎలక్షన్ల టైంలో సర్కారు ప్రకటించింది. ఇప్పటికీ అది పూర్తి స్థాయిలో అమలుకు నోచుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా గత 2018 డిసెంబర్ 11 నాటికి రుణమాఫీ పథకం లబ్ధిదారులు 48.14 లక్షల మంది ఉన్నారని బ్యాంకర్లు ప్రభుత్వానికి తెలిపారు. దీంతో 2019 మార్చిలో రుణమాఫీ అమలు చర్యలు మొదలుపెట్టింది సర్కార్. 3 ఏళ్లలో పంట రుణమాఫీ కోసం బడ్జెట్లో 17,225 కోట్లు కేటాయించినా ఇప్పటిదాకా 409 కోట్లే ఖర్చు చేసింది. 2018 ఎన్నికల తర్వాత వరుసగా స్థానిక సంస్థలు, ఇతర ఎన్నికలు రావడంతో సర్కారుపై రుణమాఫీ కోసం ఒత్తిడి పెరిగింది. దీంతో 25,000 రూపాయల లోపు లోన్లున్నా దాదాపు 3 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేసింది. 25,000 కంటే ఎక్కువ అప్పు ఉన్న రైతులను అలాగే వదిలేసింది. మొత్తం మీద 25,936 కోట్ల పంట రుణాలుంటే అందులో కేవలం 1.57% రుణాలే మాఫీ అయ్యాయి. మిగిలిన 37,70,000 మంది రైతులు ఇప్పటికీ ఎదురు చూస్తున్నారు. సర్కారు తీరుతో విసిగిపోయిన కొందరు రైతులు అప్పు కట్టేసి మళ్లీ కొత్తగా లోన్లు తీసుకుంటున్నారు. అప్పు కట్టే స్తోమత లేనివారు వడ్డీ భారం పెరుగుతున్నా ఏమీ చేయలేక సర్కారు వైపు ఆశగా చూస్తున్నారు. 2019లో 25,000 రూపాయల వరకున్న రుణాలు మాఫీ చేసింది సర్కార్. ఆ తర్వాత 25,000 నుంచి 50,000 మధ్య ఉన్న రైతుల పంట రుణాలు మాఫీ చేస్తుందని అంతా భావించారు. దీనికోసం వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు కూడా చేశారు.
25 నుంచి 50 వేల మధ్య అప్పు ఉన్నవారు దాదాపు 8 లక్షల మంది ఉన్నారని తేల్చారు. వారి కోసం 4,900 కోట్ల రూపాయలు అవసరమవుతాయని లెక్కలేశారు. కానీ ఆ తర్వాత రుణమాఫీ విషయాన్నే సర్కారు పెద్దలు మర్చిపోయారు. 25,000 లోపు ఉన్నవారికి రుణమాఫీ చేసి సర్కారు చేతులు దులిపేసుకుంది. కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నవారికి వడ్డీ భారం అంతకంతకు పెరుగుతోంది. 2014 నుంచి 2018 మధ్య కాలంలో 4 విడతలుగా రుణాలు మాఫీ చేశారు. ఇప్పుడు కూడా అలాగే ఏడాదికో విడత చొప్పున మాఫీ చేస్తారనుకున్నారు. కానీ 2 ఏళ్లుగా దానికి అతి గతి లేదు. ఫలితంగా వడ్డీ భారం పెరిగిపోయి రైతుల కష్టాలు తడిసి మోపడవుతున్నాయి. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మరోసారి రుణమాఫీ గురించి ప్రస్తావించారు సీఎం కేసీఆర్. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా మాట్లాడిన ఆయన ఎన్నికల వేళ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామని చెప్పారు. రైతు రుణమాఫీ చేసి తీరుతామని స్పష్టం చేశారు. గతేడాది 25,000 రూపాయల లోపు రుణాలు మాఫీ చేశామని, ఇప్పుడు 100% రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. రుణాలపై వడ్డీ కూడా ప్రభుత్వమే భరిస్తుందని చెప్పుకొచ్చారు. ఖచ్చితంగా తెలంగాణలో వ్యవసాయాన్ని పండగ చేసినాం. ఇప్పటికే రైతులలో ఒక ధీమా వచ్చింది, ఒక ఆత్మవిశ్వాసం వచ్చింది. బ్రహ్మాండంగా రైతు బంధు గాని ఎక్కడ ఉందా అధ్యక్ష, ఇండియాలో క్రమం తప్పకుండా టెన్షన్ గా విత్ ఇన్ వీక్ డేస్ వాళ్ళ ఖాతాలు జమ అవుతున్నాయి. ఇప్పుడు బయట వినే ప్రజానీకానికి కూడా ఈ మాట తెలుసు. అప్పటి కాలంలో రాబందులు తిరిగితే ఇలా మంచిగా మేము రైతు బంధు పెట్టాం, రైతు భీమా పెట్టాం. సీఎం చెప్పి 3 నెలలు గడుస్తోంది. అయినా ఇప్పటి వరకు దానికి సంబంధించిన విధి విధానాలు విడుదల కాలేదు. సర్కారు పైసా విధించలేదు. వ్యవసాయ రంగం కోసం బడ్జెట్లో భారీగా కేటాయింపులు చేశామని చెప్పినా రైతులకు మాత్రం ఏమీ అందడం లేదు. మరోవైపు రైతు బంధు రైతుల కష్టాలు తీర్చామని వెళ్లిన ప్రతి చోట చెప్పుకుంటున్న మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు రుణమాఫీ గురించి మాత్రం నోరు తెరవడం లేదు. రుణమాఫీ చేస్తామని చెప్పిన సర్కార్ తర్వాత మాట మార్చింది. మిగతా లోన్ అమౌంట్, దాని వడ్డీ రైతులే కట్టాలని, తర్వాత ప్రభుత్వం రైతులకు చెల్లిస్తుందని స్వయంగా సీఎం ప్రకటన చేశారంటే దుస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. రుణమాఫీ కాలేదు, వడ్డీ పెరిగిపోతుంది. రైతు బంధు వస్తుందనుకుంటే అది బ్యాంకులో ఫ్రీజ్ అయింది. పెట్టుబడికి పైసా లేకుండా పోయింది. చివరకు వడ్డీ వ్యాపారుల దగ్గర అప్పులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అటు తిరిగి ఇటు తిరిగి రైతుల పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. రైతు బంధు ఇచ్చాం కాబట్టి అంతా బాగానే ఉందని పాలకులు అంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితి మరోలా ఉంది. నకిలీ విత్తనాల మాఫియా ఓవైపు, మిల్లెట్ల మాఫియా ఇంకోవైపు రైతుల్ని పీల్చి పిప్పి చేస్తున్నాయి. విత్తు నుంచి మొదలు పెడితే పండించిన పంట అమ్ముకునే వరకు రైతు నిలువున మునుగుతున్నాడు. గిట్టుబాటు ధర ఉండదు, పంట బీమా ఊసేలేదు. అకాల వర్షాలతో పంటంతా నీళ్లపాలైన రైతుకు ఆసరా కన్నీళ్లే. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు రైతు బీమా తీసుకొచ్చామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. రైతు బీమా స్కీమ్ అయితే ప్రపంచంలో ఎక్కడా లేదని అంటోంది. రైతు బీమా ఉన్న రైతు చనిపోతే డబ్బులు ఇస్తున్నారు, కానీ ఆ రైతు పండించిన పంట పాడైతే డబ్బులు ఎందుకివ్వరని అన్నదాతలు అడుగుతున్నారు. కష్టపడి పండించిన పంట నేలపాలైనప్పుడు కాస్తో కూస్తో సాయం చేస్తే వాళ్ల ప్రాణాలు నిలబడతాయి. సర్కార్ మాత్రం చనిపోయాక రైతు బీమా పేరుతో డబ్బులిస్తామంటోంది. కొన్నేళ్లుగా రాష్ట్రంలో అకాల వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సరిగ్గా పంట చేతికొచ్చే టైంలో పడుతున్న వానలతో రైతులు నిండా మునుగుతున్నారు. ప్రకృతి విపత్తులొచ్చినప్పుడు సర్కార్ స్పందించాలి. క్షేత్రస్థాయికి అధికారులను పంపి పంట నష్టాన్ని అంచనా వేసి వారికి కాస్తో కూస్తో పరిహారం అందించాలి. దీనివల్ల నష్టం కొంతవరకు తగ్గి కాస్త భరోసా ఇచ్చినట్టవుతుంది. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. ప్రకృతి విపత్తులొచ్చినప్పుడు రైతులను సర్కార్ పట్టించుకోవడం లేదు. కనీసం పంట నష్టాన్ని అంచనా వేయడం లేదు. దీనికి తోడు పంటల బీమా పథకాన్ని కూడా అమలు చేయడం లేదు. సర్కార్ ఎలాగూ సాయం చేయడం లేదు. కనీసం బీమా చేయిస్తే రైతులకు కాస్తో కూస్తో అండగా ఉంటుందనే విషయం పాలకులకు తెలియడం లేదు. రైతులకు నాణ్యమైన విత్తనాలు కావాలి, కానీ రైతులకు సరైన విత్తనాలు అందడం లేదు. రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగా చేస్తామని గతంలో ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఇప్పుడు రాష్ట్రం నకిలీ విత్తనాల భాండాగారంగా తయారైంది. నకిలీ విత్తనాల కారణంగా ప్రతి ఏటా లక్షల ఎకరాల్లో పంట నష్టపోతున్నారు రైతులు, కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు. నకిలీ విత్తనాలు అమ్మేవారిపై ఉక్కుపాదం మోపుతామని అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చెబుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. కానీ ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు మాత్రం లేవు. దీంతో ఏటికేడు రాష్ట్రంలో నకిలీ విత్తనాల అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఈ సీజన్లో గతంలో కంటే ఎక్కువగా నకిలీ విత్తనాలు బయటపడుతున్నాయి. ప్రతిరోజు కనీసం 2-3 చోట్ల నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నాయి. పత్తి, మిరపతో పాటు కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల నకిలీ విత్తనాలు యథేచ్ఛగా అమ్ముతున్నారు. సూర్యాపేట జిల్లాలో మిరప నకిలీ విత్తనాల కలకలం రేగింది. రాష్ట్రంలోనే మొదటిసారిగా దాదాపు 13 కోట్ల విలువైన ఫేక్ సీడ్స్ ని పోలీసులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా 13 రకాల విత్తనాలు అమ్ముతున్నట్టు పోలీసులు గుర్తించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా విత్తనాలు అమ్ముతున్నారనే ఫిర్యాదుతో కేసు పెట్టారు. ఇవే కాదు, ప్రతిరోజు క్వింటాళ్ల కొద్దీ నకిలీ విత్తనాలు పట్టుబడుతున్నా పీడీ యాక్ట్ పెట్టింది లేదు. ప్రెస్ మీట్లు పెట్టి హడావుడి చేస్తున్న అధికారులు ఆ తర్వాత లైట్ తీసుకుంటున్నారు.
దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి అడ్డగోలుగా నకిలీ విత్తనాలు వస్తూనే ఉన్నాయి. రాష్ట్రంలో సోయా సాగు పెంచాలని ప్రభుత్వం సూచించింది. దీంతో రైతులు సోయా సాగుకు రెడీ అయ్యారు. మన రాష్ట్రంలో ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో సోయా ఎక్కువగా సాగు చేస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 2 లక్షల ఎకరాల వరకు సోయా సాగుకు రైతులు రెడీ అయ్యారు. 30 కిలోల సోయా సీడ్ బ్యాగ్ ధర గతేడాది 2100 ఉండగా ప్రభుత్వం 40% సబ్సిడీపై రైతుకు 1050 రూపాయలకే అందించింది. కానీ సబ్సిడీ విత్తనాలు రైతులందరికీ చేరలేదు. ఈసారి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. సోయా విత్తనాలపై సబ్సిడీని పూర్తిగా పక్కన పెట్టేసింది. దీంతో పలువురు డీలర్లు విత్తనాలను బ్లాక్ చేయడంతో 2100 ఉన్న సోయా సీడ్ బ్యాగ్ ప్రస్తుతం 3500 పలుకుతోంది. దీంతో పొరుగునే ఉన్న మహారాష్ట్రకు వెళ్లి విత్తనాలు కొంటున్నారు రైతులు. ఇదే అదనుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. రైతులకు నకిలీ విత్తనాలు అంటగడుతున్నారు. సబ్సిడీ గవర్నమెంట్ తీసేసింది, ఇవ్వట్లేదు. ప్రైవేట్ వాళ్ళు ఇష్టారాజ్యంగా అమ్ముతున్నారు మార్కెట్ లో, రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. సీడ్ కూడా దొరకలేదు. రాష్ట్రంలో నకిలీ విత్తనాలు పెరిగిపోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటున్నారు వ్యవసాయ రంగ నిపుణులు. వానాకాలం, యాసంగి పంటలు వేసే ముందు రైతులకు సరిపడా విత్తనాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచాలి. వ్యవసాయ అధికారుల ద్వారా గాని, ఇతర కేంద్రాల ద్వారా గాని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా చూడాలి. కానీ అది జరగడం లేదు. చిన్న మొత్తాల్లో నకిలీ విత్తనాలను పట్టుకుని కేసులు పెట్టడం తప్ప సూత్రధారులపై కేసులు నమోదు కావడం లేదనే మాట వినిపిస్తోంది. అందుకే రోజు రోజుకి నకిలీ దందా పెరిగిపోతుందని నిపుణులు అంటున్నారు. నిషేధించబడ్డ విత్తనాలు అమ్ముతూ ఉంటే గుడ్లు అప్పగిచ్చి చూస్తూ ఉన్నారు మన మంత్రులు. కేసులు వస్తూ ఉన్నాయి, ఏం చేస్తున్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా తెలంగాణ ఏరియాలోనే ఈ కల్తీ విత్తనాల బెడద ఎక్కువ కొనసాగింది. ఎందుకంటే ఇక్కడ రైతులు అమాయకులు. ఒక జీప్ తీసుకొని ఆ జీపులో మన వాళ్ళని కూర్చోబెట్టుకొని, మన లోకల్ వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళతో ప్రచారం చేయించి అమ్మే టాక్టిక్ ఉపయోగిస్తూ ఉన్నారు. గవర్నమెంటే మార్కెట్ కమిటీల ద్వారా ఎందుకు అమ్మించదు? ఇదంతా ఒక పెద్ద గూడుపుటానికి జరిగి 100 కోట్లు చేతులు మారుతున్నటువంటి స్థితిలో ఇది రైతులు చైతన్యవంతులై నిరాకరించాల్సిందే తప్ప, తప్పకుండా క్యూఆర్ కోడ్ చూడాల్సిందే, రసీదు తీసుకోవాలి. ఆ రసీదు తీసుకొని ఏంటంటే నష్టం జరిగితే కంపెనీ మీద కేసేయాలి. కల్తీ విత్తనాలు పెడదని ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం ఇంగిత జ్ఞానం కనుక ఉంటే, ఈ పట్టుబడ్డటువంటి వాళ్ళను ఒక్కడిని కూడా బయటికి వదలకుండా, ఇప్పటికీ 250 మంది ఉన్నారు నేరస్తులు, ఈ 250 మందిని మీరు పీడీ యాక్ట్ కింద పెట్టండి. వ్యవసాయ శాఖ మంత్రి మాత్రం నకిలీ విత్తనాలు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. సూత్రధారులపైనే కేసులు పెట్టామని, రైతులకు ఇబ్బంది రాకుండా చూడటమే తమ లక్ష్యమని చెబుతున్నారు. 100కి 100 పాళ్లు అసలుల మీద పెడుతున్నాం. ఎవరిని ఉపేక్షించలే, ఎవరినన్నా ఫలానా కేసులో ఫలానాలను ఉపేక్షించినట్లు మీడియా దగ్గర గానీ ప్రతిపక్షాల దగ్గర గానీ ఒక చిన్న ఆధారమున నాకు ఇస్తే గంటల సేపటి లోపల మేము సవరించి ఉత్తర్వులు ఇస్తాం. రైతులకు మేలు చేయడానికి తలంపుతో ఉన్నోళ్ళమే మేము. తప్పు జరుగుతుంటే చూసుకుంటుంటామా? కానీ మా దృష్టికి రాకుండా కూడా తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టే టాస్క్ ఫోర్స్ కమిటీ వేసినాము. పోలీసు, వ్యవసాయ శాఖ ఒక సమన్వయంతో పనిచేస్తున్నారు. మండల లెవెల్ నుంచి డీజీపీ స్థాయి దాకా అటు వ్యవసాయ అధికారులు కావచ్చు, ఇటు పోలీసు అధికారులు కావచ్చు, ఒక సమన్వయంతో పక్కా ప్రణాళికతో ముందుకు పోతాం. రైతులకు మరో సమస్య మద్దతు ధర. వరి సాగులో పంజాబ్ తర్వాత మన రాష్ట్రమే ఉంది. ఈసారి భారీగా ధాన్యం కొనుగోలు చేశామని సర్కార్ చెబుతోంది. అయితే కొద్ది రోజులుగా సమృద్ధిగా పడుతున్న వర్షాలతో పంటల సాగు పెరిగింది. పంటలకు మద్దతు ధర కేంద్రమే ఇస్తోంది. కానీ సర్కార్ మాత్రం తమ జేబులోంచి ఇచ్చినట్టుగా గొప్పలు చెప్పుకుంటోంది. కానీ వాటిని కొనుగోలు చేయడంలోనూ సర్కార్ వైఫల్యం కనిపిస్తోంది. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయలేకపోయింది. 6000కు పైగా కేంద్రాలు పెట్టామని చెబుతున్నా ఇప్పటి వరకు పంటల కొనుగోలు మాత్రం పూర్తి కాలేదు. చాలా జిల్లాల్లో ఇప్పటికీ ధాన్యం కుప్పలు అలాగే ఉన్నాయి. సీఎం కేసీఆర్ వెళ్లిన వాసాలమర్రిలోనూ నేటికి ధాన్యం కుప్పలు వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ఉన్నాయి. సీఎం దత్తత గ్రామంలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తడవకుండా లేదు, మేమే తాడుపత్రి తీసి చాలా ఇబ్బంది జరిగింది. చుట్టూ కాలువలు తీసి అయినా కొందరు చూడు మొలకలు వచ్చినాయి. ఇక మేము కొంత కేర్ తీసుకున్నట్లా చాలా మొలకలు వచ్చినాయి చుట్టూ. కావాలి ఎవరు మీది వాసాలమర్రేనా? వాసాలమర్రి సార్. ధాన్యం అమ్ముకోవడానికే రైతులు నానా కష్టాలు పడుతోంటే అందులో మిల్లర్ల కోతలు మరింత బాధ పెడుతున్నాయి. తరుగు పేరుతో 1 కిలో కోత అని ప్రభుత్వం చెప్పింది. కానీ ఇప్పుడు దానికి ఓ లెక్క అనేది లేకుండా పోయింది. కొనుగోలు కేంద్రంలో కోతలు, అక్కడి నుంచి మిల్లుకు వెళితే అక్కడ 4-5 కిలోల నుంచి 10 కిలోల వరకు కోత పెడుతున్నారు. దీంతో మద్దతు ధరతో రైతుకు రావాల్సిన కాసింత లాభం కూడా తరుగు పేరుతో మిల్లర్లు పెడుతున్న కోతలో కొట్టుకుపోతోంది. అయినా ఇప్పటి వరకు ఒక్క మిల్లర్పై కూడా చర్యలు తీసుకోలేదు. రైతులు తమకు కొత్తగా ఏదో కావాలని అడగడం లేదు. రైతు బంధు, రైతు బీమా సరే, కానీ వీటితో పాటు రుణమాఫీ కూడా చేయాలి. పంటలకు బీమా ఉండాలి. మద్దతు ధర ఇస్తున్నా కొనుగోలు వ్యవస్థ సరిగా ఉంటే రైతులకు లాభం జరుగుతుంది. కొనుగోలు కేంద్రానికి వచ్చిన ధాన్యం వెంటనే కొంటే రైతులకు ఇబ్బందులు తగ్గుతాయి.
అప్పుడు ముఖ్యమంత్రి చెప్పినట్టు రైతులు ఒకరి దగ్గర చేయి చాచే పరిస్థితి ఉండదు. అప్పుడు నిజంగానే రైతులు ఆత్మగౌరవంతో బతుకుతారు. రైతులు గొంతెమ్మ కోరికలు కోరటం లేదు, సర్కార్ ఇచ్చిన హామీనే అమలు చేయాలని అంటున్నారు. పెట్టుబడి సాయంగా సర్కార్ ఇచ్చే డబ్బులు తమకు అందేలా చూడాలంటున్నారు. నాణ్యమైన విత్తనాలు అడుగుతున్నారు. పంటకు సరైన సమయంలో సరైన ధర ఇవ్వాలని కోరుతున్నారు. ప్రకృతి విపత్తులొచ్చి పంట పాడైతే దానికి కాస్త పరిహారమిచ్చి బాసటగా నిలవాలని వేడుకుంటున్నారు. కానీ పాలకులు మాత్రం పైసా ఇచ్చి 100 రూపాయల పబ్లిసిటీ చేసుకుంటున్నారు. నాణానికి ఒకవైపు చూపించి అంతా బ్రహ్మాండమని బడాయిలు చెప్పుకుంటున్నారు. ఇది ఇవాళ స్పాట్లైట్. స్టే ట్యూన్డ్ టు V6, ప్రతి దృశ్యం ప్రజల పక్షం.